సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ను, బెల్ ఐకన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి. దేవుడే లేడనే వారున్నారు కానీ అమ్మే లేరనే వారు అసలే లేరు అంటాడు ఒక కవి. అమ్మంటే అమ్మే, అది వేరొక బంధంతో పోల్చలేం. ఒక్క అమ్మకు మాత్రమే ఉన్న గొప్పదనం అది. అమ్మంటే అన్నీ, అన్నీ అంటే మన చిన్నప్పటి స్నేహితురాలు అమ్మ, అదే ఆడపిల్లలకైతే జీవితాంతం స్నేహితురాలు అమ్మ. అమ్మే మన తొలి గురువు, విద్యాబుద్ధులు నేర్పిస్తుంది, నడకను నేర్పిస్తుంది, నడతను నేర్పిస్తుంది, నువ్వేంటో నీకు చూపిస్తుంది. అమ్మ ఎన్నిసార్లు పస్తుంటుందో తెలియదు కానీ మన ఆకలిని గ్రహించి మన కడుపు నింపుతుంది. అమ్మంటే నిరంతరం మన కోసమే ఆలోచించే యంత్రం. అమ్మంటే మన అన్ని సమస్యలు తీర్చే మంత్రం. అమ్మ అంటే మనకు రెక్కలు ఇచ్చి ఆకాశంలో ఎగిరేలా చేసే స్వతంత్రం. అన్నీ ఉన్నవాడికి అమ్మ లేకపోతే ఏమీ లేనట్లే, ఏమీ లేనివాడికి అమ్మ ఒక్కటి ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే. మరి అలాంటి అమ్మ గురించి మాట్లాడుకోవాలంటే ఒక రోజు కావాలా, ఒక వీడియో సరిపోతుందా, అసలు ఇదంతా చెప్పడానికి భాష సరిపోతుందా? అమ్మ గురించి చెప్పాలంటే భాషకు సైతం అమ్మ కావాలి. నమస్తే, నేను సుల్తానా, మీరు చూస్తున్నారు తెలుగు వాచకం. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ గురించి ఓ నాలుగు మాటలు మీకోసం. అమ్మ ప్రేమను ఆవిష్కరించే అద్భుతమైన కథ ఒకటి ప్రచారంలో ఉంది. ప్రేసి మోజులో పడిన కొడుకు అమ్మను నిర్లక్ష్యం చేశాడు. ప్రేసి కోరిక తీర్చడం కోసం రేయింబగళ్ళు ప్రేసి దగ్గరే ఉంటూ ప్రేసి మెప్పు పొందాలనే ఆతృతలో అమ్మను పట్టించుకోవడమే మానేశాడు. ఎప్పుడూ ప్రేసి దగ్గరే ఉండడం, ఆమెతోనే గడపడం, ఆమెతోనే జీవితం అంతా గడిచిపోతుంది అనుకుంటూ ఉండడం. అలా గడుస్తున్న సందర్భంలో ప్రేసి పుట్టినరోజు వచ్చింది. ప్రేసిని అడిగాడు, నువ్వేది అడిగినా కదనకుండా ఇస్తాను, నీకేం కావాలో చెప్పు ప్రియా అన్నాడు. వెంటనే ఆ ప్రేసి, నీ తల్లి హృదయం కావాలి అని అడిగింది. వెంటనే అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ నీ గుండె కావాలి అని అడిగాడు. అమ్మ క్షణం మాత్రం ఆలోచించకుండా, నాయన నీ ఆనందం కన్నా నాకు సంతోషం ఏముంటుంది అని సంతోషంగా తన గుండెని తీసి అతని అరచేతిలో పెట్టింది. అతని రెండు చేతుల్లో అమ్మ గుండెను పొదుపుకొని, మరి ప్రేసికి ఇవ్వాలి కదా, పరుగులాంటి నడకతో వెళ్తున్నాడు, తొందరగా ప్రేసిని చేరుకుని ఆమెని సంభ్రమాశ్చర్యాలలో ముంచేద్దాము, ఆమె ఆనందాన్ని చూద్దామని అలా పరుగులు పెడుతున్న సమయంలో కాలికి రాయి తగిలి కింద పడిపోబోయాడు. గుండె జారి కింద పడింది. ఆ తల్లి హృదయం వెంటనే, బిడ్డ దెబ్బలు తగిలాయా అని ఎంతో ప్రేమగా అడిగింది. చూసారా, తల్లి హృదయం ఎలాంటిదో. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే తల్లి హృదయాన్ని, తల్లి ప్రేమను చెప్పడానికి మనకు అసలు మాటలే సరిపోవు. అమ్మకు ఒక రోజు కావాలని మాతృ దినోత్సవం పెట్టారు. అమ్మ గురించి చెప్పడానికి ఒక రోజు కాదు కదా, ఒక జన్మ ఉన్నా మనకు సరిపోదు. ఆమె గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది ఆమె ప్రేమలాగా. అమ్మ ప్రేమకు ప్రతిరూపం, మమకారానికి నిలువెత్తు నిదర్శనం. అమ్మ ధ్యాస ఎప్పుడూ పిల్లల గురించే, వారి ఉన్నతి కోసమే అమ్మ ఎప్పుడూ అలు పెరగకుండా శ్రమిస్తూ ఉంటుంది. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతున్న మాతృమూర్తుల కోసం మదర్స్ డే నిర్వహిస్తున్నారు. మరి అసలు ఈ మదర్స్ డే ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైందో చెప్పుకుందాం. గ్రీస్లో రియా అనే దేవత ఉండేది, ఆమెను మదర్ ఆఫ్ గాడ్స్ అనేవారు. 17వ శతాబ్దంలో బ్రిటన్లో తల్లులను గౌరవిస్తూ మదరింగ్ సండే పేరుతో ఉత్సవాన్ని నిర్వహించేవారు. 1872లో అమెరికాలో జూలియా వర్డ్ హోవే అనే మహిళ మాతృమూర్తుల కోసం మదర్స్ డే నిర్వహించాలని పట్టుబట్టారు. మదర్స్ డే నిర్వహించాలనే ఆలోచనకు బీజం పడింది కూడా అప్పుడే. అన్నా మేరీ అనే మహిళ కూడా ఈ పోరాటంలో భాగస్వామి అయ్యారు. కానీ ఆమె జీవిత కాలంలో ఇది సాధ్యం కాలేదు. ఆమె మరణించిన తర్వాత ఆమె కూతురు ఈ పోరాటాన్ని ముందుకు నడిపించారు.
మిస్ జెర్విన్ ప్రయత్నంతో మదర్స్ డే వేడుక సక్సెస్ అయింది. అలా 1917 నుంచి మదర్స్ డే ఉత్సవాలు జరుపుకోవడం అనేది అమెరికాలో ప్రారంభించారు. అయినా 1914 నుంచే అధికారికంగా మదర్స్ డేని నిర్వహిస్తున్నారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ ఈ వేడుకకు అంకురార్పణ చేశారు. ఆ తర్వాత క్రమంగా ఇతర దేశాలు కూడా ఈ వేడుకను నిర్వహించుకోవడం ప్రారంభించాయి. మన కోసం అన్నీ చేస్తున్న వారికి ఒక రోజు కేటాయించడం గొప్ప విషయమని అన్ని దేశాలు ఒప్పుకొని మే 2వ ఆదివారాన్ని మదర్స్ డేని అంటే మాతృ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాయి. పిల్లల ఎదుగుదల కోసం నిరంతరం శ్రమిస్తున్న తల్లులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.